హలో రాజేశ్వరి, చూడండి ఫ్రెండ్స్, మరి చిన్నప్పుడు అమ్మ పై చుట్టూ కూర్చుని ఇలాగే పిండి వంటలు చేసి పెట్టేది. అలాంటిది ఇప్పుడు పిండి వంటలు చూస్తున్నాము. కట్టెల పొయ్యి మీద, ఎర్రని మంట మీద అబ్బా వేస్తుంటే నోరు ఊరిపోతా ఉంది. మరి పిండిలో కలిపే మెటీరియల్ ఏమేంటి అనేది చెబుతారు. వరిపిండి, మినపగుళ్ళు అంటండి, సాల్ట్, వాము, కారం వేసి మరి వాటర్ పోసి పిండి తయారు చేశారు. తయారు చేసి మరి వాటిని జంతికలుగా తయారు చేస్తున్నారు. బజార్ మీద వండే జంతికల కంటే ఇలా సొంతంగా వండే జంతికలు అయితే చాలా ఇష్టం. అలాగే పొయ్యి మీద ఉడుకుతా ఉన్నవి, అలాగే అగో పక్కనే ఉడికినవి రెడీగా ఉన్నవి. తింటాక మేము కూడా రెడీగా ఉన్నాము. చాలా బాగున్నాయి, ఎర్రెర్రగానా అబ్బా. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఇవన్నీ మళ్ళీ ఈ టైంలో ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు అంతా టెక్నికల్ వచ్చేసింది. గ్యాసుల మీద వంటలు మాలనే, కట్టెల మీద వంటలు ఇలా వండటం గట్ట ఇప్పుడు ఎక్కడో కానీ నూటికి కోటికి జరగట్లేదు. ఇవాళ నేను మళ్ళీ చిన్ననాటి వంటలు, మరి కట్టెల మీద వంట, ఈ పిండి వంటలు ఇప్పుడు చూస్తున్నాను. ఇప్పుడు అంతా రూపాయి ఇచ్చి ఇలా ఇలా అలా తెచ్చేసుకోవటమే. ఇంత కష్టపడి చేసేవారు ఎవరో కనపడట్లేదు. మరి నూటికి కోటికి ఇలా కష్టపడి ఇంట్లో తయారు చేసుకున్న వారు ఉంటారు కదా. ఇదో చూడండి, వీటిల్ని జంతుకులు అంటారు. జంతుకులు చిన్నప్పుడు మాకులాగా అరుగు పొయ్యి చుట్టూ పిల్లలు ఉన్నారండి. ఆల్రెడీ పిల్లలు అరుగు రెడీగా కూర్చున్నారు. అమ్మ ఇప్పుడు పెడతదా తింటావా అని చూస్తున్నారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, గంట షెమ్మలు కొట్టండి, జంతికలు పంపించుతాను, తినండి.